ఏందయ్యా చచ్చచ్చచ్చచ్చో ఏడవకయ్యా. ఇదిగో ఏందయ్యా ఒంట్లో బాగోలేదా? ఇంతకు పోస్తుంటే చలి కాసుకోవేంది? ఏళ్ళి పని చూసుకోవే. ఎండాకాలంలో చలి అంటున్నాడు ఏంటిడు? ఏనాడు ఇడికి తలంత కూడా రాలేదే. ఇదిగో కప్పుతున్నా. టీ తాగటం ఆపి అన్న కొంచెం సేవ చేసుకోరా, ఫ్యూచర్ లో డెఫినెట్ గా నీకు హెల్ప్ అవుద్ది. సరేనా అన్న, మన ఊర్లో సిహెచ్ సుబ్బారావు ఉంటాడా? చెవకూరు సుబ్బారావా, చేపురోలు సుబ్బారావా, చెరుకూరు సుబ్బారావా, చెనక్కాయ సుబ్బారావా, లేకపోతే చేటల సుబ్బారావా? లేదంటే మన ఊళ్ళో బఠానీళ్ళు అమ్ముకుంటే చెరులోపల్లి సుబ్బారావా? ఇట్లా వివరంగా చెబితే కదరా అర్థమైసి వచ్చేది. అదే అదేనా, ఆయన ఇంటి పేరు చూతు మొదలవుద్దనా? ఓహో, మన తుంతు మోహన్ సుబ్బారావు. అతను కూడా కాదన్నా, అదిగో వస్తున్నాడు చుండూరు సుబ్బారావా. ఎక్స్క్యూజ్ మీ, చుక్కపల్లి సుబ్బారావు గారు ఎక్కడ ఉంటాడో తెలుసా? అమ్మా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఆరిపడవా, విచిత్రంగా ఉందే. వాళ్ళ ఎత్తుకగానే ఏడుపు ఆపేశాడు. పిల్లాడిని వదిలేసిన డాడీకి పోయిందే. అదిగో ఆడనే ఉందయ్యా. సరే సరే, పిల్లాడిని పడుకో. ఏందు నానా, ఎందుకు ఏడుస్తున్నా? నాలుగు రోజులు నేను మూల పడేసరికి నువ్వు పోషించేదాని అయిపోయావా? ఇంకోసారి గనుక ఈ పనికెళ్ళి నన్ను అవమానించావో, కిరసనాయలు పోసి తగలెట్టేస్తాను. ఇంకెందుకు ఈ యథా పని? అన్న యథా ప్రకారం మళ్ళీ పనికి బయలుదేరాడు. ఇక చేతి నిండా పనే, జేబుల నిండా డబ్బే. మూసుకున్నానా? ఇతను ఈ ఊళ్ళో ఉన్నాడేంటి? అన్న ఈ బూతులో కూడా ఓటేశారా? ఆపాపు, ఇక్కడ ఆపు. సావిత్రి, సావిత్రి రాక. అక్కడ ఒక అతను ఎద్దును లాక్కుని పోతున్నాడే, అతని పేరు వీర్రాజు కదూ? అవునక్క, ఆ వీధిలోనే ఉంటున్నాడు. ఏ, నీతో ఏమైనా గొడవ పడ్డాడా? అతనికి
అందరూ ఇట్లాంటి. మీకో విషయం తెలుసా? ఏంటి సావిత్రి? మన వీర్రాజ్ కి సింహం మూల పడితే ఎలకలకి కొమ్మలు వచ్చినాయంట. నా మొగుడిని రాణితో కొట్టమని చెప్పినా నీ కష్టపోయేదవయ్యావడ్రా? నీ మొగుడు ఊళ్ళో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అతనికి ఏదో రోగం వచ్చిందంట. నా మొగుడు ఈ ఊళ్ళోనే ఉంటాడు. నీకు సేదన ఎందుకు చేసుకోండి రా. ఏడే గోళ ఏర్రాజు ఎవరు? ఇదిగో ఈడే. జీప్ ఎక్కించండి. మీకేమన్నా పిచ్చి పట్టిందట్రా? తలు తెరవండా, రై తెరవండా, రై. ఊరంతా కలరా వచ్చినప్పుడు కూడా నేను తట్టుకొని నిలబడ్డాను రా. నాకు ఏ రోగం లేదురా, తెరవండా. బీడి కట్టివయ్యా, చెరులోపల్లి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి కనుగొన్నారు. వచ్చేసింది ఆంధ్రా కూడా వచ్చేసింది. ఇవయ్యి గ్లాస్ బాగా కొట్టి. ఏరా, దేశం అంటే ఎయిడ్స్ ఎయిడ్స్ అంటున్నారు. ఎయిడ్స్ అంటే ఏంద్రా? అదో అంటూ వ్యాధిరా, ఆఫ్రికా కోతుల నుంచి మనుషులకు వచ్చిందంట, పేపర్లు వేశారు. అరేళ్ళ దుంపదేగా, ఈ మనుషులు కోతులను కూడా వదలలేదన్నమాట. ఈ జబ్బు సుఖయాదుల పేరుతో ఎప్పటి నుంచో ఉందిరా, ఇప్పుడేదో ఇంగ్లీష్ లో ఈ పేరు పెట్టారు. నువ్వు చెప్పేది నిజమేనన్నా, ఇట్టంటి రోగంతో మన ఊళ్ళో ఒకడు చచ్చాడు. ఏంద్రా, మగోడు మగోడు పడుకుంటే ఇద్దరాజుకు వచ్చిన రోగం వచ్చిందంట. మగోడు మగోడు పడుకుంటేనా? అవునరా అయ్యా, మా ఆయన పేరు ఈరాజయ్యా, ఆయన ఏడున్నాడయ్యా? తెలీదమ్మా, అడిగిన ఏమే నా లోపల పెట్టి తాళం వేశారే, తెరవమని చెప్పవే. అయ్యా, ఆయన మా ఆయన అయ్యా, ఒకసారి చూడాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఆయన కుదరదమ్మా, ఎందుకు లోపల పెట్టి తాళం వేశారు? ఆరోగ్య రక్షణ చట్టం కింద మీ ఆయన అరెస్ట్ చేశారు. జబ్బు తగ్గిన తర్వాత మీ ఆయన పంపించేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళమా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దే, ఈడ వాసనకి తట్టుకోలేక నేను చచ్చిపోతానే. అంత మాట అనమాకయ్యా, నా ప్రాణాలు అడ్డం పెట్టేనా, నేను బయటకు తీసుకొస్తాను, కొంచెం ఓర్చుకోయ్యా. అన్నా బాగున్నావా? ఏందన్నా మర్చిపోయావా? జైల్లో ఒకే సూది మార్చి మార్చేసుకున్నాం కదా, నాకన్నా ముందు వచ్చావే. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రామనాథపురం మండలం చెరులోపల్లి గ్రామానికి చెందిన వీర్రాజును విడుదల చేయాలని ఆయన భార్య రాములమ్మ కోర్టును ఆశ్రయించింది. బాబాయ్, రేడియోలో మన ఎదురాజు గురించి చెప్తుంది, వినపడుతుందా? విన్నారుగా వార్తలు? మన ఎదురాజుకు వచ్చిన రోగం విచిత్రమైన రోగం అట. అదొస్తే ఇక చావడమేనట. అవును, వాడు ఇక్కడే ఉంటే ఇక ఊరే వల్లకాడవుతుంది. వాణ్ణి కుట్టిన దోమలే మిమ్మల్ని కొడతాయి, వాడు పీల్చిన గాలే మనమే పీల్చాలి. వాడి గాలి సోకితేనే ఆ రోగం మనకి అంటుకుంటుంది. ఏమంటావు పెద్దాయినా? గొంతు పిసికి సంపేస్తానే, నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. వాడుంటున్న ఇంటి వల్ల కూడా ఈ రోగం వ్యాపిస్తుంది, అది తగలు పెడితేనే ఈ ఊరు బాగుపడుతుంది. అవును, వెళ్ళండి, వెళ్ళి తగలు పెట్టండి. తగలబెట్టి
అయ్యయ్యో మా వాడు వచ్చే సమాధానం చెప్పాలా? బాగా చేసి ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలరా? అయ్యయ్యో దేవుడా, ఏంటి బాకీ కది? ఎయిడ్స్ రోగులు కూడా మిగతా రోగుల వలనే వ్యాధి చేత బాధింపబడేవారే. ఒక వింత రోగానికి లోనైన వీర్రాజు అనే రోగిని నేరస్తుడిగా భావించి శిక్షించడం సభ్య సమాజానికి అవమానకరం. వీర్రాజు వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదని వైద్యుల ప్రత్యేక బృందం నిర్ధారించడం చేత ఈ న్యాయస్థానం వీర్రాజును వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది. ఇటువంటి రోగులను ఆదరించి వారికి అవసరమైన చికిత్సను ప్రేమాభిమానాలు తెలిపించాలని ప్రభుత్వానికి ప్రజలకు సూచించడమైనది. ఇదిగో వీర్రాజు, నిన్ను విడుదల చేశారా, నువ్వు ఆగమ్మా. సిక్కి సగమైపోయావయ్యా. ఇది వజ్రం లాంటి బాడీ, ఎవడు నన్నేమీ పీకలేడు. ఏంటి చూస్తున్నావు? అతను కూడా నీకొచ్చిన వ్యాధే వచ్చింది. అది వాడి కర్మ, అందుకే పోయాడు. నాకే రోగాల రూపంలో రావు పోండాయా. ఈ డాక్టర్ గారేనయ్యా నువ్వు బయటికి రావడానికి సహాయం చేసింది. అయితే ఏంటంట? చూడు వీర్రాజు, నాలుకని కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, లేదంటే చక్కెర వ్యాధి రావచ్చు, సత్య వ్యాధి రావచ్చు. ముందు నువ్వు తగ్గు. అయ్యా ఆడి బుద్ధి అట్టాంటిది, ఏమనుకోబాకండయ్యా. పర్వాలేదమ్మా, అతను ఒక రోగి, అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు. ఆ వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేదు. ఇక మీదట నీ ప్రేమే దానికి మందు, నీ ఆధారాభిమానాలే అతనికి ఓదార్పు. జాగ్రత్తమ్మా.